రేషన్ కానీ ఇక్కడ తీసుకొచ్చారు? మా చిన్నబాబు మిమ్మల్ని చూడాలన్నారు. చిన్నబాబ వాసు అంటే నువ్వేనా? ఏంట లుక్? నువ్వేనా పెద్ద పిస్తావా? అమ్మా నువ్వా? ఏంటి ఇలా చిక్కిపోయావు? రోజు ఫోన్ లోని మాటలు విని విని ఆ ఆనందంతో ఇలాగ అయిపోయాను బాబు. అది కాదమ్మా. ఏది కాదురా, నువ్వు నాకు ఫోన్ చేసే నేను వెళ్ళలేండి. అది ఇక్కడ కాదు, ఆ గోడకి అటుళ్ళు. అట్టగేనమ్మ గారు. ఏంటి అందరు సడన్ గా ఇక్కడికి వచ్చేసారు? మరీ స్ట్రిక్ట్ గా ఉంటున్నాడని మీ ఆయన ఉద్యోగం నుంచి పిలిచారు ఏంటి? లేదురా, మీ నాన్నగారిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. ముందు అసలు విజయవాడకే వేశారు, నేనే పట్టుబట్టి హైదరాబాద్ మార్పించాను. ఇక్కడైతే నువ్వు ఉంటావు కదా. ఎందుకమ్మా హైదరాబాద్కి? నా ప్రాణం నీరానిక. అదేంట్రా అలా అంటావు? లేకపోతే ఏంటమ్మా, మీ దగ్గర ఉంటే సరిగ్గా చదవనే కదా ఇక్కడ పంపించారు. ఇప్పుడు మీరే వచ్చేస్తే నేనేం చదవను? ఇన్నాళ్ళు నిజంగానే చదువుతున్నా నువ్వు? చెల్లమ్మా నువ్వు కూడా వచ్చేసావా? ఎన్నాళ్ళు ఎంతో మందిని చూసి. ఈ డ్రామాలన్నీ అమ్మ దగ్గర, నా దగ్గర కుదరవు. ఒక్కోసారి ప్రేమ కూడా డ్రామాలా కనిపిస్తుందిరా. నేను చెప్పేది వినమ్మా. అమ్మా హైదరాబాద్ లో అసలే వాటర్ ప్రాబ్లం. నేను చెప్పిన వాటి మీద బెజవాడికి వెళ్ళిపోండి, కనకదుర్తో కబుర్లు చెప్పుకోవచ్చు. నీకన్నీ వేళ కొలవేరా. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావో నాకు తెలుసన్నయ్య. నాన్న ఇక్కడ ఉంటే నీ వేషాలు కుదరవు, అందుకేగా. కరెక్ట్. ఇంతకీ మన బాబు రాకడ? ఎలా ఉన్నారు నాన్న? అది ఉతకటం చేత కాక కొంచెం ప్యాంట్ ఫేడ్ అయిందంతే. ఇదా అది షేవింగ్ సరిగ్గా కుదరలేదు, చిన్న దెబ్బ తగిలితేను అది. అది మంగళాడు సరిగ్గా హెయిర్ కట్ చేయలేదు నాన్న. ఈసారైనా ఐపీఎస్ కి సెలెక్ట్ అవుతావా? తప్పకుండా నాన్న. మొన్నే చెప్పాను కదా ఇదే లాస్ట్ టైం, ఈసారి అవ్వకపోతే ఎస్ఐ ట్రైనింగ్ పంపిస్తాను. అర్థమైందా? రూమ్ నుంచి లగేజ్ తెచ్చుకో. అవును, మీ రూమ్ కు ఫోన్ చేస్తే ఒక్కోసారి ఒక్కోడు ఎత్తాడు. ఇల్లా హోటల్ అది. అసలు ఎంతమంది ఉంటారా మీరు? మరి వాళ్ళంతా? నా దగ్గర డౌట్స్ అడగటానికి వచ్చేవాళ్ళు. ఏంటి? నా దగ్గర డౌట్స్ అడగటానికి వచ్చే. నువ్వు చదవటమే డౌట్, మళ్ళీ వేరే వాళ్ళకు కూడా డౌట్లు తీరుస్తున్నావా? కమలా నేను లంచ్ కి రాను, నువ్వు వెయిట్ చేయకు. ఏ కమలా, మీ ఆయనకి ఏంటి ప్రాబ్లమ్? నా డ్రెస్ ఎలా ఉంటే ఆయనకి ఎందుకు? ఆయనకి ఎలాగో లైఫ్ లాంగ్ ఒకే డ్రెస్ కాకి డ్రెస్, అందుకని మేము కొత్త డ్రెస్ వేసుకోకూడదా? ఆయన నా జుట్టుతో ఆయనకి ఏంటి ప్రాబ్లమ్? ఆయనకి ఎలాగో జుట్టు రాదు, అందుకని మేము పెంచుకోకూడదా? మొగుడు నేర్పిస్తే నువ్వు నవ్వుతున్నావా? ఏంట్రా మీ ఆయనకి వయసు అయిపోయింది? లేకపోతే ఏంటమ్మా, ఆయన 50 ఏళ్ళని నన్ను కూడా ఆయనలాగా ఉండమంటే ఎలా? ఏంట్రా అది? నన్ను డ్రాగ్ చేస్తుంది. ఇక్కడ వాసు ఎవరు? నేనే. కంగ్రాచులేషన్స్. ఎందుకు? ద గ్రేట్ మూలశంకర్ రావు డిటర్జెంట్ సోప్ యాడ్ కి మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు. మూలశంకర్ వాడెవడు? నేనే. ఇదేంటే మూలశంకర్? ఇట్స్ మై నేమ్ ప్రాబ్లం. నా పేరు మూల శంకర్ రావు, కలిపేసి మూలశంకర్ రావు అంటుంటారు. మీరు యాడ్స్ చేస్తుంటారా? నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. యాడ్ వేరే వాళ్ళు చేస్తారు, నువ్వు మ్యూజిక్ చేయాలి. మావా బ్రహ్మాండమైన పారం చెడి నాలుగు తీసుకొచ్చాను, ఒకటి 200 పెంతే. ఎవడైనా బగ్రా ఫోటోస్ గారు దొరికితే హ్యాపీకి తిప్పి కొట్టి మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతారా? ఈయన ఎవరు? ప్రొడ్యూసర్. ఏ గుడ్ మార్నింగ్ సార్. మీ కాన్సెప్ట్ ఏంటి? సింపుల్, టెరిఫిక్ గా ఉందండి. నేను ఇంకా ఏం చెప్పలేదు. ఒక అమ్మాయి. యంగ్ ఏజ్ డా? రే ఏజ్ అయితే ఒక ఆవిడ అంటారా? మీరు చెప్పండి సార్. ఒక అమ్మాయి పరిగెడుతుంటుంది. ఎందుకో? ఒళ్ళు కోవిడ్ కి తగ్గడానికి అనమాట, గుడ్ ఎక్సర్సైజ్. ఆ అమ్మాయి వైట్ డ్రెస్ లో ఉంటుంది. నైట్ డ్రెస్ అయితే ఇంకా బెటర్. రే చిల్లర కింద పడింది. థ్యాంక్స్. ఆ అమ్మాయి అలా ఒక మురుగుంట పక్క నుంచి పరిగెట్టుకుంటూ వెళుతుంది. డ్రెస్ కంప్ అయిపోద్ది. వెంటనే ఆ బురద కుంట్ర, దాని ప్రక్కన ఉన్న పంది తెల్లగా అయిపోతుంది. పంది తెల్లగా అయిపోతుందా? వెరైటీగా ఫీల్ అయ్యారు కదా. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అమ్మాయి చార్మినార్ ముందు ఇంకా అలా పాస్ అవుతుంది, చార్మినార్ తెల్లగా అయిపోతుంది. చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా? వెంటనే స్క్రీన్ మీదకి తలతలలాడే 502 సోప్ వస్తుంది. 502? 501 కంటే ఒకటి ఎక్కువ, రేటు తక్కువ. మీ సబ్ రేట్ ఎంత? 7 రూపాయలు. నీకెలా తెలుసు? నేను చెప్పిన చిల్లర గురించి. డిస్కషన్ వద్దు బాబు. మీరు ఈ యాడ్ కి మ్యూజిక్ చేయగలరా లేదా? చేయగలను గానీ దానికి మినిమం 10 డేస్ పడుతుంది. 10 డేసా? 10 రోజుల. అమ్మాయి పరిగెత్తున్నప్పుడు వచ్చే మ్యూజిక్ చాలా ఫీల్ అవుతూ చేయాలి. మీరంతైనా ఫీల్ అవ్వండి, కానీ ఫైనల్ గా విన్నాక నా ప్రొడక్ట్ వీళ్ళకి ఎందుకు ఇచ్చానా అని నేను ఫీల్ అవ్వకూడదు. ఇదిగో అడ్వాన్స్. ఎంత? 1000 రూపీస్. 1000 రూపీసా? ఎస్. మిగిలింది విన్నాక ఇస్తాను. చిన్న రిక్వెస్ట్. ఏంటి? వీడిని అసిస్టెంట్ అయితే వీడిని పని నుంచి తీసి
నీ ఫ్రెండ్ అయితే నువ్వే పని మానే. రే ఇందాక తెచ్చిన సీడీలే ఇగో వాటిలో నీకు నచ్చింది కొట్టి 10 రోజుల తర్వాత వాడికి ఇచ్చే. అదేంట్రా వాడి దగ్గర ఫీలే చేయాలని చెప్పా? వాడి సబ్కి వాడి ఇచ్చిన డబ్బుకి నీ మ్యూజికే కరెక్ట్. వెళ్ళు. ఏయ్ వీటితో నా టాలెంట్ ఓపెన్ చేయి. ఆ జై పో. పంది తెల్లగా అవుతాడ. వాళ్ళు దొరుకుతారు. అయ్యో రే ఏమైందిరా? డానియల్ గ్రూప్ కింద నొక్కడే దొరికాను. పౌడర్ రాశారు. పద ఎక్కడికి? డానియల్ వాళ్ళ దగ్గర. ఎందుకు? నేను వాళ్ళకి పౌడర్ రాస్తుంటే నువ్వు చూడటానికి రా. బాబు ఈ జీవితానికి ఇటుషులు చాలనైనా? అసలే నా పాడి చిరి పెనకడ్డారు అయిపోయింది. ఇప్పుడు ఎవరన్నా టచ్ చేస్తే వేసుకోవడానికి చూసుకోవడం కూడా పనికిరాయినా? మగడవరా నువ్వు? రెండు రోజులు అయితే కానీ చెప్పలేన్నారు డాక్టర్. ముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారు చెప్పు. వెళ్దాం. వద్దు అయ్యా. నేను చెప్తాను. 6-3-354/8 హిందీ నగర్ పంజాగుట్ట. ఎందుకురా భయం? నేను ఉన్నాను కదా. పద. అవును ఉన్నావు కదా. పద పద. ఏంట్రా హోలీ దొరుకుతుంది ఇక్కడ ఎందుకుంటారు? ఇక్కడే ఎక్కడ ఉంటారు మావా? ఇప్పుడు రాడ్రా. వాసుగాడు వచ్చాడు. దొరికితే ఫుట్బాల్ ఆడుకుంటాడు. పదండి. ఏంట్రా ఎక్కడ ఎవరు కనపడరు? వర్షాలు గుడికేసుకెళ్ళి ఏంట్రా చదవటం లేదంటే ఇదే. తెలుగులో మాట్లాడతావా? ఓహో నీకు అర్థం కలదు కదా. నువ్వు పక్కనుంటే ఒక్కడు కూడా రాడు. ఓ పంజి నువ్వు వెళ్ళి పక్కన దాక్కో. నేను ఒక్కడే వచ్చి అనుకున్న మీద అటాక్ చేస్తారు. వాడు రాక నువ్వు అటాక్ చేసే పడైపోద్ది. అప్పుడు ఎక్కడైందిరా? గంట తర్వాత వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళగలుద్దాం. అప్పుడు తెలుస్తుంది ఈ వాసు అంటే ఏంటో. ఓకే నువ్వు వెళ్ళమ్మా. నువ్వు వెళ్ళి దాక్కో. మొదలు పెట్ట. నువ్వు రెచ్చిపో. నేను ఉన్నాను కదా నీకు. ఓకే ఏంట్రా దాక్కున్నారు? రాండ్రా ఇప్పుడు రండి. మీరు మగాళ్ళైతే ముద్ది మీద మీసం ఉంటే మీ ఒంట్లో రగతం ఉంటే ఇప్పుడు రాండ్రా. ఎప్పుడైనా సరే పశ్చిమ సవాళ్ళు కమాని పడి. అన్నయ్య అమ్మా వాసు పిండి వదిలేసేవారు అక్కడ బాగా కుమ్మేశారు మనోడిని. అయ్యో కమాన్ ఈసారి కన్ఫర్మ్ వెళ్ళి ఉతికేద్దాం. పదిసారి వెళ్ళి కొట్టేద్దాం. కమాన్ తార్పల్ పడితే బ్రేక్ వేసుకోవచ్చు కదా. రే ఇలా రోడ్ల మీద ఆడుకోవడం తప్పురా. వెళ్ళండి వెళ్ళండి. కమాన్ కో.